అమెరికా గూఢచార విభాగం ఇచ్చినటువంటి నివేదికని అమెరికా అధ్యక్షుడే తోసిపుచ్చాడు అందరూ గత కొన్ని రోజుల నుంచి చెప్పుకుంటాం ఎవరైతే ఉత్తర కొరియా అధ్యక్షుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆయనకి ఈ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంటు చావు బతుకుల మధ్యన ఉన్నాడు అన్నది అయితే క్రాస్ చెకింగ్ చేయించినటువంటి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒకటి స్పష్టం చేశాడు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ వున్ అనారోగ్యంపైన వచ్చిన వార్తలు తప్పుడు సమాచారం అని తేల్చి చెప్పాడు ఈ సందర్భంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరించే సిఎన్ఎన్ వార్తా సంస్థ మీద ఆయన మండిపడ్డాడు తప్పుడు నివేదికల ఆధారంగా కిమ్ ఆరోగ్యం పైన సిఎన్ఎన్ కథనాలు ప్రసారం అన్నది ట్రంప్ ఆరోపణ గురువారం శ్వేతసౌదంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రంప్ కిమ్ ఆరోగ్యం పైన వచ్చిన వార్తలో నిజం లేదని కొట్టిపారేశాడు కిమ్ బాగున్నారనే సమాచారమైనా ఉత్తర కొరియా నుంచి వచ్చిందా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మళ్ళీ ఆయన నిరాకరించారు ఈ నేపథ్యంలో ఓ గుర్తు తెలియనటువంటి అమెరికా అధికారిని ఆటంకిస్తూ సీఎన్ఎన్ కిమ్ జోంగ్ ఆరోగ్య పరిస్థితి పైన ఒక కథనాన్ని ప్రచురించింది శస్త్రచికిత్స అనంతరం ఉత్తర కొరియా అధ్యక్షుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని పేర్కొంది అలాగే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వాషింగ్టన్లో నిఘా కొనసాగుతోంది వాషింగ్టన్ నిఘా కొనసాగుతోందని కూడా చెప్పింది అంతకుముందు ఉత్తర కొరియా ఫిరాయింపుదారుల భాగస్వామ్యంతో నడుస్తున్న ఆన్లైన్ వెబ్సైట్ డైలీ ఎన్కేలో తొలుత కిమ్ అనారోగ్యం పైన వార్తలు వచ్చినాయి ఆయన గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారని ప్రస్తుతం ఉత్తరషియా ఫియాంగన్లోని ఓ విల్లాల విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపింది కిమ్కి ఓబకాయంతో పాటు పొగ తాగే అలవాటు ఉన్నందున ఆయనకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైందని కూడా చెప్పింది మరోవైపు కిమ్ ఆరోగ్య పరిస్థితి పైన దక్షిణ కొరియా ఇప్పుడే ఏం చెప్పలేమనేది చెప్తోంది ఇక్కడ ఇందులో కీలకమల్ల ఏంటంటే సమాచారాలు అనేటువంటిది ఈ ట్రంప్ కార్యాలయం వాళ్ళే చెప్పేశారు అన్నటువంటి కోణంలో ప్రాజెక్ట్ అయిన దాంట్లో మళ్ళీ ఇట్లాంటిది ఏంటంటే మనకెందుకులే ఆదేశం ఉంది కదా అనేసి వదిలేస్తారు కానీ ట్రంప్ లాంటి వాళ్ళు మళ్ళీ ఓపెన్ అయ్యి చెప్పడం అనేటువంటిది ఇక్కడ ఎంత మంచిదే సేమ్ టైము ఈ వెబ్సైట్లు రాసిన అధికారి ఏమైనా చెప్పారు ఎందుకంటే అట్లా వెబ్సైట్లో వార్త వచ్చినప్పుడు దాన్ని ఫాలోఅప్ చేసే బాధ్యత ఆ నిఘా విభాగాలకు అప్ప చెప్తారు ఇదే వాళ్ళకి చెప్తే దాన్ని అనుకునేసి రాసేశారా అది వాషింగ్టన్ వాళ్ళు తేల్చారన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది అది రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది